నేను సాధులు దారైనే నాకు ఆరోగ్యం బాగలేదు, అసలు కర్ర పట్టుకొని తిరిగేవాడిని, అసలు నీ దుడ్డుకి వెళ్ళటం కానీ కానీ రెక్కలు పట్టుకొని తీసుకెళ్లేవారు, మందు ఇచ్చారు కాబట్టి నాకు ఇప్పుడు మంచిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కిడ్నీ. నమస్కారం, ఎస్ఎన్సి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను చింతూరు మండలంలోని లక్కవరం అనే ఒక ఆదివాసీ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ సాధుల దారయ్య అనే ఓ ఆదివాసితో నేను ఉన్నాను. ఈయన కిడ్నీ బాధితుడు, అంటే కిడ్నీ పేషెంటు. గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా మందులు వేసుకుంటూ డాక్టర్ల వద్దకు వెళ్తూ వైద్యుల దగ్గరికి వెళ్తూ వాళ్ళు ఇచ్చినటువంటి మందులు అవి తీసుకుంటూ ఆ మందులు వేసుకొని చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాడు. రక్తం కూడా చాలా తక్కువగా ఉండేది. నా దగ్గర కూడా 2-3 సార్లు నా దగ్గర కూడా వైద్యానికి వచ్చారు. ఇటువంటి పేషెంట్లు అనేక మంది ఈ ప్రాంతంలో మా దగ్గరకు వస్తుంటే దీనికి ఏదైనా ఒక మార్గం చూడాలి, లేకపోతే ఈ ప్రాంతంలో దొరికేటటువంటి సహజ సిద్ధమైనటువంటి వనమూలికతోటి ఏదైనా వైద్యం ఉందా అని ఈ క్రమంలో నేను చాలా ఈ ప్రాంతంలో తిరిగాను. నాకు తుగుమాడి గ్రామానికి చెందినటువంటి కొండ లింగారెడ్డి గారి వైద్యులు దొరికారు. ఆయన ఆదివాసి కొండరెడ్డి. ఆయన అనేక జబ్బులకు మందులు ఇస్తుంటారని తెలుసు. అతని దగ్గరికి వెళ్ళాను. ఆయన వయసులో చాలా పెద్దవాడు, 80 సంవత్సరాల వయసు ఉంది. అతని దగ్గర నేను 6 నెలలు తిరిగిన తర్వాత నేను అతనితో చాలా చర్చించుకోవడం జరిగింది. అతను ఎందుకో కానీ ఎవరికి నమ్మి కూడా ఏ వనమూలిక గురించి కూడా చెప్పలేదు. మరి అదృష్టవశాత్తు నాకు కొన్ని వనమూలికలు చెప్పడం జరిగింది. అందులో నేను ఆయనతో చర్చించినటువంటి విషయం ఏంటంటే మెయిన్గా కిడ్నీ వ్యాధుల గురించి చర్చించడం జరిగింది. చాలామందికి సీరం క్రియాటిన్ పెరగటం, తద్వారా మరి డయాలసిస్కి కూడా వెళ్ళటం, వారి యొక్క ఆరోగ్యం పాడవుతుంది, ఈ రకంగా చాలామంది ఉన్నారు అనే విషయం మీద ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన ఒక 13 రకాల వనమూలికలతోటి ఒక ఫార్ములా నాకు చెప్పారు. ఆ ఫార్ములా నేను తీసుకున్నాను. ఈ మా ప్రాంతంలో దొరికేటటువంటి మెడిసిన్స్ అవన్నీ కూడా ఒకే ఒక రకం మందు మా దగ్గర దొరకదు, అది వేరే ప్రాంతం నుంచి నేను తెప్పించాను. మొత్తం 13 రకాలతోటి ఒక పౌడర్ తయారు చేశాం. దాన్ని ఇప్పటివరకు ఒక 10 మంది దాకా పేషెంట్లకు ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్ కూడా చాలా బాగుందని అందరు చెప్తున్నారు. ఇక పోతే ఎక్కడో దూరం వాళ్ళకి ఇచ్చాము. మా మండలంలో ఈ సాధుల దారయ్య గారికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కూడా, నేను ఒక గ్రామీణ వైద్యుడిని. సరే, నేనేం చేశానంటే ఇతను ఒకరోజు రామకృష్ణ గారు అనే ఒక ఉపాధ్యాయుడు ఈ కారులో మళ్ళీ మన చింతూరు క్లినిక్ దగ్గర తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే అసలు కారులో నుంచి దిగే పరిస్థితి కూడా లేదు. కర్ర పట్టుకొని క్లినిక్లోకి వచ్చాడు. రక్తం చాలా తక్కువగా ఉంది. ఆ రోజు నేను బ్లడ్ పర్సంటేజ్ కూడా చూశాను. మరి 50% రక్తం ఉంది ఆయనకి. తర్వాత సిరం క్రియాటిన్ కూడా బాగానే పెరిగింది. తర్వాత మేము ఏం చేశామంటే ఈ లింగారెడ్డి గారి ఇచ్చినటువంటి ఈ ఫార్ములాని నేను ఈయనకి ఒక ఇచ్చి చూశాను. ఈ మందు వాడండి, దారి గారు ఎలా ఉంటుందో అని చెప్పాను. నేను ఇచ్చిన తర్వాత ఈయన మందు వాడటం జరిగింది. గత 20 రోజుల నుంచి మందు వాడుతున్నాడు. మనిషి చాలా యాక్టివ్గా తయారయ్యాడు. అదేవిధంగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయింది. ప్రస్తుతం అయితే ఎటువంటి టెస్ట్ అయితే మేము చేయలేదు. అంటే ఇప్పుడు సిరం క్రియాటిన్ ఎంత ఉంది, రక్తం పరిశీలన ఎంత ఉంది అనేది చూడలేదు. కానీ ఆయనకి చాలా బాగుంది, నేను నడుస్తున్నాను అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఇప్పుడు వాళ్ళ గ్రామం వచ్చాను. వచ్చేసి ఆయనకి ఆరోగ్యం ఎలా కుదుటపడింది ఏంటనే వివరాలు మనం తెలుసుకుందాం, ఆయనతో మాట్లాడతాం. చెప్పండి దారయ్య గారు, అసలు మీకు ఫస్ట్ ఏమైంది, మీరు ఎలా ఉండేవాళ్ళు, తర్వాత ఈ మందు, ఈ లింగారెడ్డి గారు ఇచ్చినటువంటి మందు నేను మీకు ఇచ్చాను, ఈ మందు వాడిన తర్వాత మీకు ఎలా ఉంది, మా పాఠకులకు తెలియజేయండి, చెప్పండి. నేను 2 సంవత్సరాల నుండి ఈ కిడ్నీ వ్యాధితో అట్లానే డాక్టర్ల దగ్గరికి వెళ్తే అసలు తగ్గేది కాదు, ట్యాబ్లెట్ ఇచ్చినా తగ్గేది కాదు. అట్లానే మళ్ళీ ఎంతకాలం తిరిగి డాక్టర్ల దగ్గర తిరిగి ఇంకా అవ్వలేదు. మళ్ళీ అట్లా ఇంక ఎక్కువైపోయింది, నేను ఏం చేయలేకపోయాను. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అని డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిగా 2 ఇంజెక్షన్లు చేశాను. చేసినాక మీకు చాలా తక్కువ ఉంది, ఈ కిడ్నీ వ్యాధి ఉంది, ఇది నీకు ఇంకా పరిస్థితి నడిచే పరిస్థితి లేదు అని ఒక పౌడర్ ఇచ్చారండి. పౌడర్ ఇస్తే ఆ పౌడర్ వాడాను, ఒక 5 రోజులు వాడాను. 5 రోజులు వాడినాక మంచిగా నేను తిరగటం మొదలుపెట్టాను. బయటికి లోపలికి తిరగటం మొదలుపెట్టాను. తిరిగి ఇప్పుడు మంచిగా ఇంకా రోజు వాడుతున్నాను. ఈ మందు వాడుతుంటే ఒంటెలు కూడా మంచిగా వెళ్ళేది, మంచిగా ఒక పాస్ కూడా మంచిగా పోయేది. ఇట్లా మంచిగా తయారయ్యాను. ఇప్పుడు నడుస్తున్నాను.
మంచిగా ఉంటున్నాను అండి. ఈ పొడి నేను వాడాను రోజుకి పొద్దున ఒక చెంచా సాయంకాలం ఒక చెంచా వేసుకొని వేడి నీళ్ళు కలుపుకుంటా తాగేవాడిని. తాగేసి పడుకుంటే తెల్లారి కల నొప్పులు ఉండేది కాదు, ఏముండేది కాదు, మంచిగా తయారయ్యాను నేను. ఇప్పుడు మంచిగా నడుపుతున్నాను. ఈ ఇట్లా నడుస్తున్నానని డాక్టర్ గారిని ఫోన్ చేస్తే ఈరోజు డాక్టర్ గారు వచ్చారు. వచ్చేసి ఎట్లా ఉన్నావు ఏంటనేసి పరిశీలన చేస్తే మంచిగా ఉన్నానని, మంచిగా ఉంటున్నావనేసి వచ్చారు. ఇది పరిస్థితి మంచిగా. ఇప్పుడు ఎవరైనా కిడ్నీ వ్యాధులు ఎవరైనా ఉంటే ఈ నంబర్కి మీరు వచ్చేసి సింతూరు మండలాన్ని వచ్చేస్తే ఈ పొడి దొరుకుతుంది. మంచిగా అన్ని డాక్టర్ దగ్గరికి రావాలి, వస్తే మంచిగా ఇప్పుడు దొరుకుతుంది. కిడ్నీ వ్యాధులు ఎవరున్నా సరే అక్కడికి వస్తే మాత్రం కిడ్నీ వ్యాధులకి మంచి నయం అవుతుంది అనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో సబ్జెక్ట్తో కలుద్దాం.